నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నేత ఈటల రాజేందర్ పై ఉన్న సానుభూతి కాస్త తగ్గిపోతోందా పాదయాత్రతో వచ్చిన మైలేజ్ తగ్గిపోతోందా సీఎం కేసీఆర్ దళిత బంధు సభ తర్వాత హుజూరాబాద్ ప్రజల మైండ్ సెట్ మారుతోందా కాషాయ్ పార్టీకి మరో ఓటమి తప్పదా ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది టీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా పనిచేస్తూని ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కైన ఈటల రాజేందర్ పార్టీ లైన్కు విరుద్ధంగా ప్రభుత్వంపై సంక్షేమ పథకాలపై విమర్శలు చేశారు అయితే దళితుల కబ్జా ఆరోపణలు రావడంతో కేసీఆర్ ఈటీలను కేబినెట్ నుంచి తొలగించారు కానీ పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయలేదు ఈ నేపథ్యంలో ఈటెల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ నియోజకవర్గం అంతా పాదయాత్ర చేస్తూ టీఆర్ఎస్లో నాకు అన్యాయం జరిగింది ఆత్మ గౌరవం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రజలు కాస్త సానుభూతి సంపాదించారు అయితే హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ దళిత బంధు సభ తర్వాత ఇన్నాళ్లు ఈటెల కళ్ళబొల్లి బొల్లి కబుర్లను నమ్మిన ప్రజల మైండ్ సెట్లో మార్పు వస్తోంది ఈటల రాజేందర్ బీసీ ముసుగులో ఉన్న దొరాని ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకున్న ఉద్యమకారులు ఎదగకుండా అనగదొక్కాడని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈటల రాజేందర్ తెల్ల బట్టలు ధరించిన వ్యక్తులని దగ్గరకు రాణిస్తాడు మనలాంటి సామాన్య కార్యకర్తలను దగ్గరకు రానివ్వడు కేసీఆర్ వెంటే మేము ఉంటామంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు ఈటీల రాజేందర్ ఏడేళ్లు మంత్రిగా ఉన్నా బదుకు చేసిందేమీ లేదని ప్రజలు భావిస్తున్నారు ఓ రకంగా రాజకీయ భిక్ష పెట్టి మంత్రి పదవులు ఇచ్చి సొంత తమ్ముళ్ళ చూసుకున్న కేసీఆర్ సార్కు ఈట అన్యాయమే చేసిండని ప్రజల్లో చర్చ జరుగుతోంది అసలు ఈటెల రాజేందర్కు ఎందుకు ఓటెయ్యాలి ఆత్మగౌరవం అనేది ఎక్కడిది నీకుండే ఆత్మగౌరవం మాకు ఉండదా ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలోకి పోయి ఎలక్షన్లు తెచ్చినావు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్ను ఎవరు పంపించారు దళితుల భూములు లాక్కున్నావు నా దగ్గర దళితుల భూములు ఉన్నాయని నువ్వే చెప్పావు ఇంకా నీకు ఆత్మగౌరవం ఎక్కడిది అంటూ హుజురాబాద్ ప్రజలు ఈటెలను నిలదీస్తున్నారు ఇక సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై హుజూరాబాద్ ప్రజలు సానుకూలత వ్యక్తమవుతోంది స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు అవుతున్నప్పటికీ దళితుల గురించి ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు దళిత బంధు పథకంతో ఈటల రాజేంద్రకు కడుపు నొప్పి వస్తుంది ఈటల ఖబర్దార్ ఇప్పటికైనా నీ వెకిలి చేష్టలు మానుకోకపోతే నీకు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే సెపరేట్ పార్టీ పెట్టకపోయినావు నీ స్వార్థం కోసం ఆస్తులను దక్కించుకునేందుకే బీజేపీలో చేరినావు మేం కేసీఆర్ వెనకాల అడుగులేస్తాం ఆయనే మాకు దేవుడు మా జీవితాలు వెలుగులు నింపుతున్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటేసే సమస్యే లేదు కేసీఆర్కే మా ఓటు తెలంగాణ ఉద్యమకారుడైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు సీ నన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అంటూ హుజురాబాద్ ప్రజలు కంఠంతో నినదిస్తున్నారు